ఈ నెల 3న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం రోడ్ షో కార్యక్రమంలో భాగంగా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామానికి విచ్చేస్తున్నారని రామచంద్రాపురం నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రామచంద్రాపురం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుభాష్ పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలోని టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి రోడ్ షోను విజయవంతం చేయాలని కోరారు. జనం అందరూ కూడా చేదరించుకుంటా ఉన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తాం అధికారంలోకి వస్తే అనే సూపర్ సిక్స్ పథకాలు అవ్వచ్చు, అదే బీసీ డిక్లరేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు చాలా బలంగా నమ్ముతూ స్వాగతిస్తూ ఉన్నారు. అందరూ కూడా ప్రతి వీటిని విశ్వసించి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి వల్లే జరుగుతుందని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచే మొత్తం పార్టీ వైదొలిగే పరిస్థితికి వచ్చింది. నాకు తెలిసి 160 పైబడి జనసేన టీడీపీ బీజేపీ అలయన్స్ కైవసం చేసుకోవడం ఖాయం. ఈ రాష్ట్రం నుంచి వైసీపీ అనే మాట మళ్ళా ఎవరో కూడా పలకరని చెప్పేసి ప్రజలు చెప్తూ ఉన్నారు. విశేషంగా స్పందిస్తున్న ఈ పథకాలకు విశేషంగా స్పందిస్తున్న ప్రజలందరికీ కూడా ఒకటే విన్నపం, చంద్రబాబు నాయుడు గారు మచ్చలేని మనిషి, జగన్మోహన్ రెడ్డిగా వేల కోట్లు దోచుకున్న అలాగే కేసులు ఇరుక్కున్న వైన ఆయనకి లేదు. ఆయన మీద ఏదో బురద జల్లుదామని చెప్పి మొన్న ఏదో చిన్న చిన్న ఆధారాలు లేని కేసులు పెట్టారు. కడిగిన ముచ్చుల్లో ఆయన వచ్చాడు, ఇప్పుడే కాదు ఎప్పుడు వస్తాడు ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బుట్ట తట్ట అన్ని సర్దుకుని బెంగళూరు ఆయన ఉన్న ఆయన గెస్ట్ హౌస్కి ప్రయాణం అవటం మనం అందరం చూస్తాం. అతి త్వరలోనే జూన్ 4న అన్ని సర్దుకుని ఆయన బెంగళూరు వెళ్తాం.